ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ప్రభుత్వమే పేదరిక నిర్మూలన కోసం చేయొచ్చు, చేస్తున్నాం కూడా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది ఇక్కడ, 10 రూపాయలు మీకు ఇస్తుంది, 100 రూపాయలు మీ దగ్గర నుంచి లాగేస్తుంది. అంటే ఇంకెప్పటికీ మీరు నిరుపేదలుగానే ఉంటారు. మీకు తెలియకుండా 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు వచ్చిందనుకుంటారు. మళ్ళీ కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పన్నులు, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అన్నీ బాధుడే బాధుడు. మొత్తం ఇంకొక చేత్తో మొత్తం లాగేసే పరిస్థితికి వస్తుంది. నేను ఆలోచించేది ఇది కాదు, సంపద ద్వారా వచ్చిన డబ్బులు నిరుపేదలకి 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయలు 100 రూపాయలు ఎట్టు చేయాలి, 100 రూపాయలు 1000 రూపాయలు ఎట్టు చేయాలి, 10,000 ఎట్టు చేయాలి, తద్వారా మీరు కూడా సంపద ఎట్లా అనుభవించాలో చేసి చూపించాలనేది నా యొక్క నినాదం. మీకు అనిపించవచ్చు కష్టపడితే నువ్వు చెప్పేటంటే నాకు, నేను కూడా చేయగలుగుతాను కదా అని. కాదు, నిన్ను శారీరకంగా కష్టపడమని నేను చెప్పడంలా, ఆరోగ్యం బాగుండాలంటే ఉదయం 1 గంట లేచి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ వయసులో ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా అది తప్పదు. అంటే బాడీ ఎప్పుడు కూడా శారీరకంగా ఫిట్గా ఉండాలి. ఇంకొక పక్క ఎవరైతే ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారో మైండ్తో, మైండ్ అండ్ బాడీ ఫిట్గా ఉంటే మీకు ఏ ఇబ్బందులు ఉండవు, జీవితంలో ఎక్కువ రోజులు బతుకుతారు. ఈ రెండు లేకపోతే ఆలోచనలు వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునీకరణలో ముందుగా ఈ నిమ్మకూరు నుంచే ప్రారంభించి ప్రపంచంతో ఈ నిమ్మకూరును అనుసంధానం చేసి ఈ ఊర్లో ఉండే పిల్లలు ప్రపంచం అంతా పనిచేసి డబ్బులు సంపాదించేదానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఈరోజు పెద్ద పెద్ద వర్డ్స్ అని నేను మాట్లాడడంలా, ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలామంది డబ్బులు సంపాదించడం ఉన్నారు. ఈ ఊర్లో ఒకసారి ప్రొఫైల్ చూస్తే మొత్తం 439 కుటుంబాలు, దీంట్లో ఓసీలు 140 కుటుంబాలు, బీసీలు 169, ఎస్సీలు 102, ఎస్టీలు 1-8 మంది, మొత్తం పాపులేషన్ 1818. వివిధ కమ్యూనిటీస్ ఉన్న కమ్మాస్ ఉన్నారు 160 మంది, కాపులు ఉన్నారు 80 మంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు 24 మంది, గౌడ ఉన్నారు 240 మంది, కుమ్మరు ఉన్నారు 90, చాకలు 40, మంగలు 8, నాయ బ్రాహ్మణ్ 4, ఎస్సీ మాల 212, ఎస్టీ ఎరుకల 23, మొత్తం ఓట్లు కూడా 849 ఉన్నాయి. ఇక్కడ వయసు వారిగా కూడా చూస్తే 307 మంది 60 సంవత్సరాలు పైబడినోళ్ళు ఉన్నారు, 40-60 సంవత్సరాలు 338 ఉన్నారు, 18-40 278 మంది ఉన్నారు, 15-18 80 మంది ఉన్నారు, 6-14 చదువుకునే వయసులో 134 ఉన్నారు, చిన్నపిల్లలు 93 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇక్కడ నుంచి కుటుంబాలు చూస్తే దగ్గర దగ్గర ఈ ఊర్లో 1800 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రం 80 మంది, లేకపోతే రఫ్గా లేబర్గా ఉండే కూలీలుగా ఉండేవాళ్ళు 339, ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ 20, ఈ ఊరు నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళు 500 మంది ఉన్నారు. దగ్గర దగ్గర 500 మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, ఊరు నుంచి. డాక్టర్స్ 30, బిజినెస్ మ్యాన్స్ 20, ఎంప్లాయీస్ 450 మంది. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన వాడు ఒక్కరొక కుటుంబానికి గైడెన్స్ ఇచ్చి పైకి తీసుకురాగలిగితే పేదరికం ఉంటుందా అనేది మీరు ఆలోచించాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్నది చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం బిజినెస్ ఏంటి, avocado.com కొరియర్ పెట్టేశాడు. ఈ కొరియర్ ద్వారా అమెరికా వరకు పంపిస్తున్నాడు. దీంతో ఆయనకి ఏంటి, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు, 100 మంది పనిచేస్తున్నారు. ఒక చిన్న ఐడియా, చిన్న పెట్టుబడి, ఎంత టర్నోవర్ ఎంత, ఇప్పుడు 3 కోట్ల టర్నోవర్కి వచ్చాడు. దాన్ని 10 కోట్లు దాటిస్తే ఇంకెక్కడికైనా తీసేపోయే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఆలోచన నర్చర్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యారు. పచ్చళ్ళు కూడా ఇక్కడ ఊర్లకంతా చేపించి
మార్కెటింగ్ కూడా చేయడానికి ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడ నా ఆలోచన ఒకటి, ఈ ఊరు నారావారిపల్లి రెండు కూడా నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద పైలట్ కింద తీసుకున్నా. ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా చేయాలనేది నా ఉద్దేశం. దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, పేదవాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే వ్యక్తులు, మీ అన్న నీకు గైడ్ చేసింది, మీ బ్రదర్ యుఎస్లో ఉంటాడు, ఆయన గైడ్ చేశాడు. వీళ్ళ పెదనాన్న కొడుకు యుఎస్లో ఉంటాడు, ఆయన గైడ్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి పేర్లు సర్పంచ్ తయారు చేస్తాడు. ఇక్కడ ఫార్చునేట్లీ మనవాడే ఉన్నాడు, తెలుగుదేశం సర్పంచ్ ఉన్నాడు. రేపటి నుంచి ఆ పని అంతా ఆయన చేస్తాడు. ఊర్లో ఉన్నందరితో మాట్లాడతాడు. ఊర్లో ఉండే వాళ్ళే మేనేజ్మెంట్ తీసుకోవాలి. మీరు మేనేజ్మెంట్ తీసుకుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ పేరుతో పెట్టాం, ఫెసిలిటేటర్ రోలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం, మేము చేస్తాం ఆ పని. చేసి ప్రపంచంలో ఉండే ఈ ఊరి మీద అభిమానం ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ వల్ల బాగుపడిన వాళ్ళు, సమాజం వల్ల బాగుపడిన వాళ్ళు, నా వల్ల బాగుపడిన వాళ్ళు, ఈ ఊర్లో ఉండే కుటుంబాలని బాగు చేసే బాధ్యత తీసుకోమని ఒక అప్పీల్ ఇస్తాం. అది ఒకరోజు రెండు రోజులు కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులే ఆస్తి. ఆ మెంబర్స్తోనే అదే ఒక పెట్టుబడిగా తీసుకుని తద్వారా మీరు ఏ విధంగా ఆదాయం పెంచగలుగుతారో ఆలోచించాలి. భూమి ఉంటే అదనం, లేకుంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయడం, వాళ్ళ శక్తి సామర్థ్యాలను పెంచడం. ఈరోజు 10 రూపాయలు సంపాదించగలిగిన వాళ్ళు ఆ పనిలోనే 50 రూపాయలు అటు సంపాదిస్తారో ఆలోచించి చేయించడం. ఇప్పుడు నేను వస్తూ ఉంటే చూశాను, ఒక టైలర్, ఒక ముస్లిం అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, నేను టైలర్ చేసుకుంటానండి, మా హస్బెండ్ నేను, కానీ నెలకు 7,800 రూపాయలు వస్తుంది. ఆ 7,800 రూపాయలు చాలడం లేదు. అప్పుడప్పుడు నేను కూలి పని పోతాను. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి కుటుంబాన్ని గడుపుతున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ 7,000 రూపాయలు ఒక సంవత్సరంలో 15,000 చేసే మార్గం ఏంటి? రెండో సంవత్సరంలో దాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మన ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు ఏమి ఉన్నాయి అన్నీ ఆలోచిస్తాం. ఇంకా ముందు జగలితంగా ఎక్కువగా చేస్తాం. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, చదువుకుంటూ ఉంటారు. ఏ చదువు చదువుకుంటే బాగుంటుందో అది గైడ్ చేస్తారు. వీళ్ళంతా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చేస్తారో మెంటరింగ్గా, వాళ్ళు గైడ్ చేస్తారు.